జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో వైరింగ్ షాప్లో ప్లేనరీ సందర్భంగా నవరత్నాలు తెస్తున్నారన్ననే నినాదంతో ఆయన నవరత్నాల గురించి వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సౌత్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నవరత్నాలు వచ్చే విధంగా భరోసా చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నవరత్నాల కార్యక్రమంలో ఓ భాగంగా మేము ప్రతి ఇంటికి నవరత్నాలు చేర్చే రీతిలో చేయాలని ఒక ఆకాంక్షతో ఈ సౌత్ నియోజకవర్గంలో చేస్తున్నాం. ఈ నవరత్నాల కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా ఈ హామీలన్నీ నవరత్నాలన్నీ ఈ 9 ప్రజలకు అందే విధంగా చేస్తారని చెప్పేసి ఈరోజు సౌత్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ నవరత్నాలు ప్రతి అందరికీ అందే విధంగా చేస్తారని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ నవరత్నాలు 9 హామీలు ప్రజల్లో తీసుకెళ్ళి దగ్గరికి చేర్చే విధంగా మేము అందుబాటులో వెళ్తామని చెప్పేసి ప్రజలకి మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019 సార్వత్రిక ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపదంలో తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈ 2 నెలలకు గాను ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ గుర్తుగా జగనన్నకు తోడుగా అనే ఒక నినాదాన్ని ఇప్పటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆ నినాదంతోనే రేపు రాబోయే ఎలక్షన్స్లో విజయం సాధించాలని ఒక దృఢమైన సంకల్పంతో ఒక ఈ ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ తలపెట్టిన ఈ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా మా బూత్ లెవెల్ కార్యకర్తలు, అదేవిధంగా వార్డు ప్రెసిడెంట్లు, మా సమన్వయకర్త కోల గురువులు గారు అందరూ కలిపి ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను కలిసే విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది.